అదే అభివృద్ధి. ఓకే, వాళ్ళు చేశారు, ఎలాగే వీళ్ళు పోతారు, అది వదిలేసండి. జనసేన ఏం చేయాలి, ఏం చేస్తుంది భవిష్యత్తులో? వాళ్ళని తిట్టేసాం అయిపోయింది, మనం ఏం చేయబోతున్నాం? వాళ్ళని తిట్టి నేను రావట్లా, మనం ఏం చేద్దాం? ముందుగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాను, ఏ అన్న అంటే ఏ అన్నవరం నుంచి మనం ప్రారంభించామో అన్నవరం స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఈ గోదావరి జిల్లాలో అభివృద్ధి జరగాలి. ఉభయ గోదావరి జిల్లాలో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో నా ఉద్దేశం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అభివృద్ధి చెందాలి అంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఈ మాస్టర్ ప్లాన్లో ముందుగా రహదారులు, వంతెనలు, రైల్వే లైన్లు అన్నిటినీ ముందు మన కోనసీమ రైల్వే లైన్ని ఖచ్చితంగా ఈ రోజున ఇక్కడ ఆగిపోయింది. ఆ 26 కిలోమీటర్ మిగిలి ఉందో దాన్ని జనసేన పూర్తి చేస్తుందని. ఈ సకినేటిపల్లి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తాం, దాన్ని పూర్తి చేస్తాం. విద్యార్థులకి ఏం చేయాలి? టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. ఇక్కడ మన కోనసీమలో దాదాపు 200 గ్రామాల్లో బ్లౌట్స్ జరిగినాయి. గెయిల్, వేద, రిలయన్స్, ఓఎన్జీసీ పైప్ లైన్లు వేసుకుంటా దాదాపు 200 గ్రామాల్లో, ముఖ్యంగా మన కోనసీమ జిల్లా మన రాజోరి ప్రాంతంలో 200 గ్రామాల్లో బ్లౌట్స్ జరిగినాయి. 200 బ్లౌట్లు నాకు తెలిసి రకరకాల లెక్కలు ఉన్నాయి, కానీ ఒక లెక్క ప్రకారం 65 మంది దాకా చనిపోయారని చెప్తా ఉన్నా. నేను అనేది మనం ఇంత నష్టపోతున్నాం. ఓఎన్జీసీ వల్ల అభివృద్ధి ఉంది, రిలయన్స్ పైప్ లైన్ వల్ల అభివృద్ధి ఉంది అంటున్నారు, కానీ మనం ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నాం. వాతావరణ కాలుష్యానికి ప్రాణాలు కోల్పోతున్నాయి, బ్లోట్ జరుగుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. ఈ పెద్ద మనిషి, ముఖ్యమంత్రి పెద్ద మనిషి, ప్రతి పరిశ్రమ పెట్టిన 75% స్థానికులకే ఉద్యోగాలు ఉన్నాడు. మీలో ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? గెయిల్లో కానీ, ఓఎన్జీసీలో కానీ, రిలయన్స్లో కానీ ఎంతమందికి ఉన్నాయి చెప్పండి. సో ఏం చేయాలి? వాళ్ళు ఒకటే చెప్తారు, వాళ్ళకి సరైన స్కిల్ సెట్ లేదంటారు. 4 సంవత్సరాలు ఉంది మీ టైం. 4 సంవత్సరాల్లో ఈ ఆయిల్ కంపెనీలకు కావాల్సిన స్కిల్ సెట్ మీరు ఎందుకు డెవలప్ చేయలేదు? నేను చెప్తున్నాను ఈ రోజున, ఓఎన్జీసీ, గెయిల్, వేదాంత, రిలయన్స్ వాళ్ళతోటి నేను కూర్చొని మాట్లాడతాను, నాకు అధికారం ఇస్తాను. వాళ్ళకి ఒకటే చెప్తాను, ప్రధానమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాను, ఈ మా గోదావరి బేసిన్ నుంచి ఇంత తీసుకెళ్ళిపోతున్నారు, మాకు ఉపాధి అవకాశాలు లేవు, ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, కనీసం మా స్థానిక యువతకి ఉద్యోగాలు కావాలంటే ఇంత స్కిల్ సెంటర్ కావాలి, రిగ్స్లో పనిచేసే స్థోమం మన కెపాసిటీ ఉండాలి, అందుకని మీరు ఏం చేస్తారని నేను కూర్చోబెట్టి నెంబర్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఉపాధికి కావాల్సిన స్కిల్ సెట్ కావాల్సిన అవసరమైన ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి తీరుతాం. మీరు విదేశాల్లో పనిచేసే అంత స్థాయికి పనిచేస్తాం మేము. అలాగే ఒక మధ్యతరగతి మహిళ, నేను రాజోలతో తిరుగుతుంటే పొద్దునే కలిశాను పాప ఆవిడ్ని, ఆవిడ అన్నారు నాకు పుస్తకం ఇచ్చారు, సరస్వతి విద్యామందిర్, కేంద్రీయ సరస్వతి విద్యామందిర్ లాగా ఎందుకు ప్రభుత్వ విధానాలు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అలా ఉండవు, మన పాఠశాలల్ని రివైవ్ చేద్దాం, మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల్ని రివైవ్ చేస్తాం, కేరళ తరహాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ని మళ్ళీ రివైవ్ చేస్తాం మళ్ళీ. అలాగే ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం, నేను కాదంటలా, కానీ యాక్సెంట్లో మాట్లాడితే జ్ఞానం వచ్చినట్టు కాదు, అది అర్థం చేసుకోవాలి. నేను ఇంగ్లీష్, నాకు మన ముస్లిమ్స్ మాట్లాడుతుంది, మా ఉర్దూ మీడియం మాకు పిల్లలు కావాలి, మేము ఉర్దూ మీడియంలో మాట్లాడుతున్నాం. అలాగే తెలుగు మీడియంని నేను తెలుగు నేర్చుకోవాలి,
గుర్రం జాషువా గొప్పతనం తెలుసుకోవాలంటే తెలుగు మాతృభాష తెలుగు గొప్పతనం నేర్చుకోవాలి. గుర్రం జాషువాది గొప్పతనం తెలియాలి అంటే తెలుగు నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఇంగ్లీష్ వల్ల జ్ఞానం పెరగదు. ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ వల్లే జ్ఞానం పెరగదు. అది అర్థం చేసుకోవాలి. అందుకని ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. దాంతోపాటు తెలుగు భాష కూడా చంపేయకూడదు, దాన్ని పునరుద్ధరిస్తాం. వీళ్ళు చంపేశారు. మన కోనసీమని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలని, దాంట్లో ప్రత్యేకించి కోనసీమని దీన్ని ఒక టూరిస్ట్ జోన్గా క్రియేట్ చేయాలి. ఎటు చూసిన పచ్చటి పొలాలు. నేను వస్తూ ఉంటే ఒకసారి షూటింగ్లకి మేము కేరళ వెళ్తాం, హాలిడేస్కి ఎక్కడో కేరళ వెళ్తుంటారు. నిజంగా టూరిస్ట్ సెంటర్గా, టూరిస్ట్ జోన్గా కనుక మనం దీన్ని చేయగలిగితే మన కోనసీమ, మన రాజోలు, మన సముద్ర తీరాలు, అంతర్వయ సముద్ర తీరాలు కానీ ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయో ఇక్కడ. సో వీ విల్ మేక్ ష్యూర్ వి విల్ డెవలప్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎకలాజికల్ టూరిజం జోన్ లాగా దీన్ని డెవలప్ చేస్తాం. దీన్ని ఇందాక చెప్తా ఉన్నాను, అన్నవరం టెంపుల్. నేను ఎక్కడికి వెళ్ళినా అన్నవరం టెంపుల్ దగ్గర చూస్తే, ఎటు చూసినా ద్రాక్షారామం అని భీమే మనకి అన్నవరం స్వామి అని చెప్పి లక్ష్మీ నరసింహ, ఎటు చూస్తే నాకు అనిపించి ఒక అందమైన సర్క్యూట్ కనిపించింది. భక్తితోటి రాష్ట్రం నలుమూలల నుంచి మన అన్నవరంలో ప్రారంభమైతే మన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దాకా, వెంకటేశ్వర స్వామి దాకా ఒక అద్భుతంగా పిఠాపురంలో మనకి అమ్మవారి గుడి ఉంది, శక్తిపీఠం ఉంది అక్కడ, అలాగే చాలా గొప్ప గొప్ప యోగులు ఉన్నారు ఇక్కడ. వీటన్నిటిని కనిపించి ఒక టూరిజం సెంటర్ లాంటి కరెక్ట్ ఒక టూరిస్ట్ రూట్ ఒకటి పెట్టాలి. గ్రాండ్ మనకి మన ఉభయ గోదావరి జిల్లాల ప్లాన్లో ఇది ఒక భాగం. ఎందుకంటే దీనివల్ల చాలా టూరిజం, రిలీజియస్ టూరిజం డెవలప్ అవుతుంది. భక్తులు వెళ్తారు, 10 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, కొట్లు పెట్టుకోవచ్చు, బోల్డంతమంది టూరిజం డెవలప్ అవుతుంది, టూర్ గైడ్స్ అవసరం అవుతుంది, హోటల్స్ అవసరం అవుతాయి. అందుకని భవిష్యత్తులో మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఈ మాస్టర్ ప్లాన్లో ఇదొకటి. మేము ప్రయారిటీ, ఈరోజున ఆరోగ్యశ్రీ పథకం ఉంది, ఆరోగ్యశ్రీ పథకం చాలా గొప్పది, నేను దాని ఏం తగ్గించట్లా, కానీ గవర్నమెంట్ బకాయిలు చెల్లించిన డబ్బులు లేవంటున్నారు. నా ఉద్దేశం చాలామంది పెద్దలతో మాట్లాడిన తర్వాత తీసేయండి అమ్మ, వద్దు ఆ పదం తీసేయండి ప్లీజ్, దయచేసి తీసేయండి, వద్దు నా మాట వినండి, తీసేయండి తీసేయండి ప్లీజ్, పెద్దలను గౌరవించాలి ప్లీజ్, పెద్దలను గౌరవించాలి. పెద్దలు ఏదో మాట అంటారు మనం దాన్ని తీసుకోవటం తప్ప ఆయన్ని గౌరవించండి ప్లీజ్. మనకి ఈ ఆరోగ్యశ్రీ ఉంది, థ్యాంక్ యూ ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్దాం. నేను అనేది హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం, ఇంగ్లాండ్లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరికి నువ్వు పుష్ప బటన్ నొక్కి 10,000 5,000 కాదు, ఆరోగ్యశ్రీలు కాదు, ఏ జబ్బు వచ్చినా కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే, ఇన్సూరెన్స్ కంపెనీని పే చేద్దాం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను ఒక పార్టీగా. మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, జనసేనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, మీరందరూ మద్దతు ఇస్తే మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను.
ఎంతమంది ఉంటే అంతమందికి 5-5 లక్షల చొప్పున, 5-5 లక్షలు ఉంటే 4-5 మంది 5 కలిపి 5 లక్షల బీమా పథకం. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, ఎవరికి ఏ జబ్బులు వస్తాయో ఎలా చేస్తాం, అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేస్తే అది 10 లక్షలు అవుద్దా, 100,000 అవుద్దా, 5 లక్షలు అవుద్దా, 5 లక్షలు అవుద్దా అనేది లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డిసైడ్. ఆ ప్రీమియం ప్రభుత్వం కట్టేలాగా నేను ఆలోచిస్తున్నాం, ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. ఇందాక ఉపాధి అవకాశాల గురించి మాట్లాడాం. ఉపాధి ముఖ్యంగా యువత ఉన్నారు మీ అందరూ. నేను రేపొద్దున జనసేన కనుక మీరు అధికారంలో తీసుకురాగలిగితే, ఉదాహరణకు నేను టూరిజం జోన్ ఏర్పాటు చేస్తానని చెప్పాను. అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం దాకా మన భీమవరంలోని మా ఊళ్ళమ్మ ఆలయం దగ్గర అన్నీ ఒక ప్రాశస్త్యమైన ఆలయాలన్నిటికీ కంట కనెక్ట్ చేసి ఒక టూరిజం జోన్ లాగా మనం ఏర్పాటు చేసి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే, ఉదాహరణకి ఎవరైనా హోటల్ పెట్టుకోవాలనుకోండి, చిన్నపాటి హోటల్, ఒక యువకుడికి ఒక కోరిక వచ్చింది, నేను అన్నవరం దగ్గర హోటల్ పెట్టుకోవాలి, చిన్నపాటి హోటల్ అంటే ఒక 10 లక్షలు ఇస్తే నాకు 40 లక్షలు లోన్ వస్తుంటే, ఆ 10 లక్షలు ఒక 10 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తాను. ఇక్కడ లేచిన యువకుడు ఒకడు మాట్లాడితే అబ్బాయికి ఇస్తే ఆ 10 లక్షలు తీసుకెళ్ళి నువ్వు పెట్టుబడి తెచ్చుకొని ఒక చిన్నపాటి హోటల్ పెట్టుకుంటే అది 1 టైం, తిరిగి ప్రభుత్వానికి పే చేయలేని పరిస్థితి అవసరం లేదు. ఇట్స్ ఎ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎందుకు వచ్చింది అంటే, ఇలా నియోజకవర్గానికి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారో తెలియదు, ఎంతమంది బిజినెస్ ఉమెన్ ఉన్నారో తెలియదు. ముఖ్యంగా యువతకి నియోజకవర్గానికి 500 మంది చొప్పున కులాల దామాషా పద్ధతి ప్రకారం ఏ కులం అక్కడ సంఖ్యాబలాన్ని బట్టి ఆ నిష్పత్తిలో ఈ 500 మందిని ఎన్నుకొని ఒక్కొక్కరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళకి 10 లక్షలు చొప్పున 500 మందికి సంవత్సరానికి, అలా ఒక్కొక్క నియోజకవర్గానికి 10 లక్షలు చొప్పున 500 మందికి ఇస్తూ వెళ్తే సంవత్సరానికి 10,000 కోట్లు అవుతుంది. ఈ ఇట్లాగా మనం చేసుకుంటే ఎంత ఆర్థికంగా ఎంత అభివృద్ధి అవుద్ది. నా కొడుక్కి నేను పెట్టుబడి పెడతాను, నా కొడుకు ఏదైనా ఉపాధి అవకాశం పెట్టాలంటే ఒక తండ్రిగా నేను పెడతాను. డబ్బున్న వాళ్ళు పిల్లలకి వాళ్ళు చేసుకుంటారు, కానీ డబ్బు లేని మీ తల్లిదండ్రుల దగ్గర మీకు పెట్టుబడి ఎవరు పెడతారు? మీకు ప్రభుత్వం మీకు తండ్రి అయి ఉండాలి, ప్రభుత్వం మీకు తల్లి అవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నాను, ఇది ఎలా సంపాదిస్తావు ఈ డబ్బు అంటే, ఆ మేడంతా ఇసుకని దోచే వాళ్ళ దగ్గర నుంచి అది ఆపేస్తే ఆ డబ్బు మన దగ్గరికే వస్తుంది. నాకు పొలిటికల్ కరప్షన్ నాకు అవసరం లేదు, నేను మిరిచే ప్రేమతో సంపాదించే డబ్బులు ఉన్నాయా సరిపోతాయి. నాకు రోడ్డు మీదకి రావాలంటే 10 మంది దాతలు ముందుకొస్తే సభలు జరుపుకోగలం. మీకు నేను రూపాయి ఇవ్వక్కర్లేదు, మీరు ప్రేమతో వస్తారు, నా సభలకు ఖర్చు అవ్వదు. ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని చేయడానికి ఏర్పాటు జరిగినప్పుడు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక్కొక్క యువతకి ఒక్కొక్కరికి 10 మందికి ఉపాధి కల్పించే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి మేము ఆర్థిక సహాయం చేయగలం. అలాగే కాకినాడలో వీళ్ళందరితో మాట్లాడుతూ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం బలంగా గొంతెత్తితే లాయర్లు ఉన్నారు కాకినాడ, లాయర్ నా దగ్గర కనిపించి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్, మాకు నెలకి 5,000 ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాటిచ్చింది, ఇవ్వలేదంటే ఒక్క రిప్రజెంటేషన్ జనసేన నా దగ్గరికి ఇవ్వగానే 3-4 రోజులు వాళ్ళందరికీ అప్పుడు దాకున్న బకాయిలు డబ్బులు పడిపోయాయి. ఇదే అమలాపురంలో ఆడబిడ్డలు పాపం 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లలు 3 వచ్చి మాకు నాకు ఇచ్చారు, మా స్కూల్లో బాత్రూమ్స్ లేవంటే వాళ్ళు నాకు అబ్జెక్ట్ తీసుకొని మాట్లాడగానే 10 రోజులకి ఆ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ వచ్చి 10 రోజులు నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయంటే, మీరు జనసేన పక్షాన ఉండి మాకు మద్దతు ఇస్తారు.